చరిత్ర యొక్క స్వామివారి చరిత్ర యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నారో చాలా ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ బయటకు ప్రజలు తీసుకెళ్ళాలి, దాన్ని అభివృద్ధి చేసేదానికి తప్పకుండా వారి సహకార సూచనలు అన్ని ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీరు మన ఆలయ కమిటీ తరపు నుండి వీరికి చిన్న సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మన స్వయంభూ లింపతి నరసింహస్వామిని చరిత్ర యొక్క స్వామివారి చరిత్ర యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ఇంకా పబ్లిసిటీగా చేయడానికి మెంబర్స్ అందరికీ కూడా ప్రోత్సహిస్తున్నందుకు ఆలయ కమిటీకి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇట్లాంటి సన్మానాలు ఇంతకుముందు జరగలేదు, ఇది చాలా ఫస్ట్ టైం కాబట్టి మాకు చాలా ప్రోత్సాహం అనిపిస్తుంది. ముందు ముందు కూడా ఇట్లాంటి వీడియో తీయడానికి మాకు ఉత్సాహం అనేది చాలా పెరుగుతుందని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పటివరకు మమ్మల్ని ఇలా ఎవరు ఇన్వైట్ చేసి మరీ ఇంతగా ప్రోత్సహించిన వాళ్ళకి ఎవరు లేకుండే, బట్ ఈ వడ్డాడి ప్రజలకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా యూట్యూబ్ ఛానల్ని, మా యూట్యూబ్ అసోసియేషన్ని ఇంత మంచిగా అందరికీ తెలియజేసేలా ఇంత మంచిగా సత్కారాలు సన్మానాలు చేసి మమ్మల్ని మరీ ఇలా సెండ్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. మనకి చాలా అంటే చాలా మెమొరియబుల్గా ఉండిపోతుంది. అండ్ అందరికీ కూడా మీ కమిటీ మెంబర్స్కి కానీ వడ్డాడి ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికీ థ్యాంక్స్. అసలు మనవరేది దేవునికి ఎంత చేసిన తక్కువలే. ఫస్ట్ అసలు వీళ్ళందరూ వేయడానికి కారణం ఫస్ట్ మన గుడి చేయాలని శ్రీకాంత్ అన్న ఫోన్ చేసి మరి చెప్పాడు. శ్రీకాంత్ అన్న మా ఫ్రెండ్స్ కానీ మన ఊర్లో ప్రతి ఒక్కరు మనం వీడియో తీస్తున్నామంటే ఇప్పుడు న్యూస్ ఛానళ్ళతో పోల్చుకుంటే మాకైతే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. నాన్న దియ్యం, ఇది దియ్యం, అది దియ్యం, అందరు పాజిటివ్గా చెప్పారు. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే మేము వీడియోలు తీసినాం. మీ సపోర్ట్ లేకపోతే కూడా మేము తీయకపో వీడియో అసలు. ఆ సపోర్టు వాళ్ళు ఇంకొకటి ఈ సన్మానం కానీ మన నెక్స్ట్ కృష్ణప్రసాద్ కూడా చాలా ఎంకరేజ్ చేసిండు అన్నిటికీ. అందరికీ చాలా చాలా పేరు పేరున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఇన్స్టాలో ఆదిలాబాద్ యూట్యూబ్ అసోసియేషన్ ఒక ఇన్స్టా పేజ్ ఉంటుంది, దాన్ని అందరు కూడా ఫాలో అవ్వాలని మేము చెప్తున్నాం. మీ అందరికి చెప్పాలి, అందులోనే అందరి ఛానల్ పేర్లు ఉన్నాయి. మా ఇన్స్టాగ్రామ్లో మా పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆదిలాబాద్ యూట్యూబర్స్ అసోసియేషన్ అని చెప్పి మా పేరు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. దాంతో ఫాలోయింగ్లో మా అందరు కూడా ఐడీలు ఉంటాయి, అవే మా యూట్యూబ్ ఛానల్ పేరు. వాటి సెర్చ్ చేసి మేము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అందరూ. మా ఛానళ్ళలో మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చారిత్రాత్మక కట్టడాలు కానీ మంచి వాటర్ ఫాల్ కానీ ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క న్యూస్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు ఇట్లానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అట్లాగే ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ అన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆల్సో ఇక్కడికి ఈ ఊర్లో పుట్టినటువంటి పవన్, మరి మా ఊరికి సంబంధించినటువంటి ఆలయం స్వయంభూ ఆలయం చాలామందికి తెలియాలని చెప్పేసి అందరినీ కూడా గ్యాదర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినందుకు పవన్ బ్లాగ్స్ పవన్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క యూట్యూబర్ రవీంద్ర గట్టు యూట్యూబ్ ఛానల్, రంగినేని సాయికృష్ణ అండ్ రూపా తెలుగు యూట్యూబ్ ఛానల్, జాయ్ఫుల్ జ్యోతి యూట్యూబ్ ఛానల్, బిందాస్ పిల్ల యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మన ఆదిలాబాద్ కానీ పక్క ఆదిలాబాద్ కానీ ఒక్కొక్కరు అసిలాబాద్ నుంచి కూడా వచ్చి మనకు వెంకటేష్, మెడ్మ వెంకటేష్ అని ఒక పిల్లడు ఉంటాడు, అతను కూడా అసిలాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి వీడియో తీసిండు. సో మన ఊరు నుంచి అసిలాబాద్ మొత్తం ఆదిలాబాద్ అంటే మొత్తం మన పాత ఆదిలాబాద్ జిల్లా మొత్తం వైరల్ అయిపోయింది మన ఊరు గురించి. ఇంత సర్క్యులేట్ చేసి ఒక్క మాట చెప్పగానే వీళ్ళందరూ వచ్చింది, వీళ్ళందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.